నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలా బ్లాగ్స్. ఈరోజు మనం నవరాత్రుల సందర్భంగా కొంతమంది అమ్మవార్ల గురించి చెప్పుకుందామని చెప్పాను కదా, అందులో భాగంగానే జ్వాలాముఖి అమ్మవారి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. అదేనండి, ముష్కరల దాడికి సమాధానం చెప్పి వారి చేతనే పూజలు అందుకున్నటువంటి జ్వాలాదేవి కాంగడ జ్వాలాముఖి నాశనం చేసే ఉద్దేశంతోనే వచ్చాడు. అఖండ జ్యోతిని ఆర్పడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. రెండడుగుల మందంగల ఇనుప దిమ్మలను పెట్టించాడు. ఆ జ్యోతి పైన ఆ సృష్టి మొదలైనప్పటి ఆ అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంది. దానిని ఆర్పడం ఆయన తరం కాలేదు. అలాంటి 4-5 దిమ్మెలు పెట్టించాడు. ఆ ఇనుప దిమ్మెల మధ్య నుండి జ్యోతి పైకి వచ్చింది. ఈ రోజును కూడా ఆ ఆనవాళ్లు కనపడతారు. అక్బర్ తన తప్పును తెలుసుకుని అమ్మవారి క్షమను అర్థించి బంగారు ఛత్రం చేయించి సమర్పించుకున్నాడు. నేటికి ఆ ఛత్రాన్ని ఆలయంలో మనం దర్శించవచ్చు. ఆ తర్వాతనే హిందూ మతాన్ని కూడా గౌరవించడం మొదలుపెట్టాడు. రాజ్యంలో బీర్బల్ అనే పండితుడికి స్థానం కల్పించాడు. హిందూ రాజకుమారిని వివాహం చేసుకున్నాడు. షాజహాన్ ఈ జ్వాలల అంతు చూస్తానని, అక్బర్ పాదుషాకి సాధ్యం కాదని, పని తాను సాధిస్తానని బయలుదేరుతాడు. కొన్ని 100,000 క్యూసెక్యుల నీళ్లు తెప్పించి ధారాపాతంగా ఆ జ్వాలా స్వరూపమైనటువంటి జగన్మాత మీద పోయించాడు. అలా ఎన్ని రోజులు పోసినా నెలలు గడిచిపోతున్నా జ్వాలలు ఆరనే ఆరలేదు. సరిపోక నీటి సమస్య కూడా వచ్చింది. రాజ్యంలో ఎక్కడ ఒక్క కోరి వెనుదిరిగాడు. ఔరంగజేబు వారిద్దరికంటే తాను ఘనుడునని బయలుదేరాడు సైన్యంతో సహా. కానీ పఠాన్కోట్ తర్వాత ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్లోని కాంగాడా మాతగుడి దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారిగా తేనెటీగలు సైన్యాన్ని చుట్టుముట్టి కుట్టి కుట్టి చంపేశాయి. బతుకు జీవడా అనుకుంటూ ఆగ్రా పారిపోయాడు. ఈరోజుకి కూడా కాంగడా మాత, జ్వాలాజీ మాత గుళ్ళల్లో ఆ ఆనవాళ్లు కనబడుతూనే ఉంటాయి. గోడ మీద జ్వాల వెలుగుతూ ఉంటుంది. ఈ రోజుకి కూడా మినుకు మినుకుమంటూ ఆరడానికి సిద్ధంగా ఉన్న జ్యోతి ఎప్పటి నుండి అలా వెలుగుతుంది అని ఆర్కియాలజిస్టు దగ్గర ఉన్న పరికరాలు కూడా చెప్పలేకపోతున్నాయి. హిందూ మతాన్ని విమర్శించే వాళ్లకు ఈ గుడి చూపించండి చాలు, ఎందుకంటే నాసా శాస్త్రవేత్తలు కూడా చాలా ప్రయోగాలు చేశాయి. కింద భూమిలో పెట్రోల్ ఉందని తవ్వి చూసి అలాంటిదేమీ లేదని జుట్టు పీక్కుంటూ కూడా వెళ్ళిపోయారు. ఆ గుడిలోనే ఘోరక్నాథుడు ఉపాలయం ఉంది. ఎలాంటి వెంటిలేషన్ లేని చోట ఒక గొయ్యి పక్కనే 1.5 ఎత్తు వరకు అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. మామూలుగానైతే ఆ గోతిలోని నీరు వేడెక్కిపోవాలి, కానీ ఆ నీరు చల్లగా ఫ్రిడ్జ్ వాటర్ మాదిరిగా చల్లగా ఉంటాయి. ఆ ప్రాంతం మొత్తం వేడెక్కి మాడి మసైపోవాలి, కానీ అలా జరగదు. ఈ ఔరంగజేబు ఉదంతం తర్వాతే ఆ గుడికి ప్రాముఖ్యత లేక దాదాపు జీర్ణ వ్యవస్థకు చేరుకుంది. ఈ మధ్య దానిని బాగు చేశారు. ఇప్పుడు అన్ని సౌకర్యాలతో ఈ గుడి దర్శనీయంగా అద్భుతంగా మారిపోయింది. దేవీమాత విరాజిల్లటం వెనుక మరొక కథ కూడా ఉంది. దక్షయజ్ఞం తర్వాత సచీదేవి శరీర భాగాలు పడిన ప్రాంతాలలో ఈ ప్రాంతం కూడా ఒకటని విశ్వసిస్తారు. ఇక్కడ అమ్మవారి నాలుక పడిందని చెబుతారు. ఇక ఈ అటవీ ప్రాంతానికి గోవులు కాయడానికి వచ్చే ఒక కాపరి రోజు ఒక గోవు ఒక చిన్న పాపకి పాలిచ్చి వెని తిరిగి వస్తుంటాడని, ఆ పిల్ల పాలు తాగేసి ఒక జ్వాలా స్వరూపమై ఈ కొండ గృహంలోకి వెళ్ళిపోవడాన్ని గమనిస్తాడు. ఈ ఉదంతాన్ని అప్పటి కాంగడా మహారాజు అయిన రాజా భూమిచంద్రకి తెలియజేశాడు. అదే రోజు రాత్రి దేవి కలలో సాక్షాత్కరించి ఆ జ్వాల తన నాలుకని అక్కడ దేవాలయాన్ని నిర్మించమని ఆదేశించింది. అలా అంటారు కాలంలో ఆ రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆ తర్వాత పాండవులు ఆ ఆలయాన్ని పునర్నిర్మించారని స్థల ఐతిహ్యం. అంటే ఆ ఆలయం పాండవుల కాలం నాటికన్నా పురాతనమైనదని అర్థమవుతుంది కదా. ఈ ఆలయంలో 2 నుండి 10 ఏళ్లలోపు పిల్లలకి దేవీ స్వరూపాలుగా భావించి పూజ చేస్తూ ఉంటారు. ఈ విధంగా కన్యలను పూజించడం వలన దారిద్ర్యం తొలగుతుందని, దుఃఖ శత్రునాశం జరుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఆలయంలో ఇతర ప్రధాన దేవీ దేవత విగ్రహాలు ఏవీ ప్రత్యేకించి కనిపించవు. కింద వెలుగుతున్నటువంటి జ్వాల
పైన కాళికాదేవి రూపం ఉంటాయి. అలా ఆలయంలో 9 జ్వాలలు ఉంటాయి. ఆ జ్వాలలు నవదుర్గా స్వరూపినులుగా ఆరాధించబడుతున్నారు. ఈ ఆలయం చుట్టుపక్కల అష్టభుజి రఘునాథ్, నాగిని, మాతా అర్జున్ నాగ ఆలయాలు కూడా ఉంటాయి. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని ఖంగ్రలో ఉన్నది. 34 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉనా రైల్వే స్టేషన్ను చేరుకొని అక్కడ నుండి ఆటోల్లో బస్సుల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. తెలుసుకున్నారు కదండి జ్వాలాముఖి యొక్క అమ్మవారి చరిత్ర. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా బ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.